వాళ్ళు ఏదైతే చెప్పారో ఆ నవరత్నాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా వితిన్ షార్ట్ టైంలో, షార్ట్ టర్మ్ నాకు తెలిసి ఎన్నాళ్ళు అయింది, లాస్ట్ మంత్ 23rd, ఒక నెల 4 రోజులు అయింది ఇప్పటికి. ఓకేనా? ఈ నెల 4 రోజుల్లోనే చాలా అన్నిటి మీద ఒక క్లారిటీ అన్నది ఇచ్చారు. రియలీ ఎక్సలెంట్, దట్స్ ఆల్. ఆ డిఫరెంట్ అంటే లేబర్కి కొద్ది గొప్ప మేలు చేస్తున్నారు. అది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చేయాలి, ఇచ్చేసినా సరే. ఓకేనా? ఇప్పుడు ఆల్రెడీ మన స్టేట్ గవర్నమెంట్ లీడర్స్ అందరు వెళ్తున్నారు కదా, వాళ్ళని అడగవచ్చు మనం. దాని పక్కనే ఇది మామూలుగా ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ ఉంది కదా, యువతల పక్కన కట్టచ్చు కదా. ఒక కాలువ పోతుంది, ఆ కాలువ పూడి చేసి నేను ఇల్లు కడతాను, ఏమవుతుంది? ఆటోమేటిక్గా చాలా డ్యామేజ్ అవుతుంది కదా, సేమ్ అదే అవుతుంది. కాకపోతే ఇప్పుడు కాకపోయినా సరే ఫ్యూచర్లో దానివల్ల చాలా ఇబ్బంది. ఆ కోల్టం అన్నది కరెక్ట్, అది కూడా చాలా మంచి పథకం. కాకపోతే ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అది చేయాలి. మళ్ళీ ఇంకో విషయం చూసినట్లయితే చాలామంది కూడా వైట్ రేషన్ కార్డుదారులు, డబ్బున్న వాళ్ళు కూడా ఉన్నారు, పొలాలుండి ఉద్యోగస్తులు అయ్యుండి పెద్ద పెద్ద విజయవాడ, ఫర్ సపోజ్ విజయవాడలోనే చూసుకుంటే 15,000-20,000 రెంట్ కట్టి ఉండేవాడికి కూడా వైట్ రేషన్ కార్డు ఉంది. సో అలాంటివన్నీ కూడా ఒక సర్వే చేసి అలాంటి వాళ్ళందరినీ తీసిపేసి ఎవరైతే కరెక్ట్ లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం 100% మేలు చేయాలండి. బాబు పాలన ఉన్నప్పుడు అంత నార్మల్గా అనిపించింది, కానీ అంత ఏమి అనిపించ, ఇప్పుడు జగన్ అన్న వచ్చాడు కదా అంత మంచిగా జరిగింది. అది మ్యాజం కరెక్ట్ అవ్వాలనుకుంటున్నాను మాత్రం. చంద్రబాబు కంటే బాగా ప్రపంచ ఎంపర్సన్స్ జగన్ పాలన బాగానే ఉంది. జగన్ గారి పరిపాలన అంటే ఆయన కూడా వాళ్ళ నాన్నలాగా చేయాలనుకుంటాడు, చేస్తాడు అని జనాలు అనుకుంటున్నారు. అది చేస్తాడా చేయడనేది 5 సంవత్సరాల తర్వాత వచ్చి జనాలు రిజల్ట్ అనేది 5 సంవత్సరాల తర్వాత వస్తుంది. తండ్రి గారు సీనియర్, ఆయన చేద్దాం అనుకున్నాడు, చేత్తాక ముందుకు వెళ్ళాడు, కానీ ఆయన ఉంచల, దాని గురించి తీసేయండి. ఈయన కూడా అదే పాటలో అవ్వాలనుకుంటున్నాడు. ఆయన సీనియర్ నాయకుడు, చంద్రబాబు నాయుడు అంటే సీనియర్ నాయకుడు. ఆయన చేసిన విధానం ఆయన తప్పేం చేయలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు, ఏం తప్పేం చేయలేదు. ఆయన సిస్టమ్ ఆయన చూపించాడు, అందరూ చూశారు. ఈయన సిస్టమ్ ఎవరు చూడాలి? ఈయన సిస్టమ్ చూడాలంటే 5 సంవత్సరాలు పట్టుద్ది. ఇంకా సిస్టమ్, ఒక సిస్టమ్ ఉంటుంది, ఆ సిస్టమ్ అనేది అందుకోవాలంటే ఎంటే అందుకోవచ్చు, ఒక నెల పట్టవచ్చు, 2 నెలలు పెట్టవచ్చు, 1 సంవత్సరం పట్టవచ్చు, 2 సంవత్సరాలు పట్టదు. ఆ సిస్టమ్ మొత్తం తెలుసుకున్న తర్వాత దాన్ని ఎట్టెళ్ళాలనేది అప్పుడు నిర్ణయం. అది మనం చేస్తాడని మనం చెప్పకూడదు, చేయలేని మనం చెప్పకూడదు. నిరుద్యోగులకు అందాలంటే కంపెనీలు రావాలి ముందుకి, కంపెనీలు ఏర్పాటు చేసి కంపెనీలు చేస్తే కంపెనీలు మొత్తం పూర్తి అయితేనేగా అన్ని ఉద్యోగాలు ఎవరైనా ఇచ్చిచ్చేది. ఆ కంపెనీలు అనేది తీసుకురావాలి, తీసుకొచ్చిన తర్వాత డెవలప్మెంట్ చేయాలి. డెవలప్మెంట్ అయిన తర్వాత అప్పుడు దాంట్లో వర్కర్స్ కావాలి, వర్కర్స్ కావాల్సి ఉన్నప్పుడు ఉద్యోగాలు వచ్చేది. ఎన్నికల్లో అయితే హామీలు ఇచ్చారు, లోపల కొంత ఇప్పుడు ఏం చెప్పలేము కాబట్టి మరి చేస్తారా లేదా వెయిట్ చేయాలి, చూడాలి. ప్రత్యేక హోదా ఇస్తారన్న గ్యారంటీ అయితే లేదు, బీజేపీతో స్నేహం చేసినా కానీ ఇస్తాడన్న గ్యారంటీ అయితే లేదు. చంద్రబాబు నాయుడు పరిపాలన కూడా ప్రజలకి అనుకూలంగా ఏం లేదు, అందుకని ఎన్నికల్లో ఓడిపోయాడు. జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్నికల్లో అయితే హామీ ఇచ్చాడు, కానీ హామీలన్నీ నెరవేరిస్తేనే రేపు భవిష్యత్తులో ప్రజలు అంగీకరిస్తారు, లేదనుకుంటే ఏదైనా కూడా ఇంటికి పంపిస్తారు. బాగానే చేస్తారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.